రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధ్యక్షులు మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజీ గారు. నమస్కారం ప్రభుజీ. నమస్కారం ప్రభుజీ. ఇప్పుడు పునర్జన్మలు అనేవి ఉన్నాయా అంటే ఈ నెక్స్ట్ జన్మలో మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని అంటే మనం ఉన్నటువంటి ఈ జన్మలో అసలు ఏం చేస్తే అలాంటి ఉన్నతమైన స్థితి మనకు వస్తుంది? పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉన్నది. భగవద్గీత ఏం చెప్తోంది అంటే, దేహినో యస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, ఈ లైఫ్లోనే ఎన్నో శరీరాలు నువ్వు మార్చుకున్నావే, అదే రకంగా ఆ చివరి క్షణాల్లో మరలా నువ్వు ఇంకొక శరీరంలోకి మారుతావు అని చెప్తున్నాడు. శరీరం మార్పు అనేది మనకు కొత్త కాదు. ఒకనొకప్పుడు మనం చిన్న పిల్లవాడి శరీరంలో ఉండేవాళ్ళం, మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ శరీరం ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయింది. అది అంటే మనం పెరిగేమని మనం చెప్తున్నాము, కానీ ఆ శరీరం మాత్రం లేదు. అలాగే ఇప్పుడు యవనంలో ఉన్నాము, ఆ యవనం దాటిన తర్వాత వృద్ధాప్యము అన్న శరీరంలోకి వస్తున్నాం. అంటే యవన శరీరం వెళ్ళిపోయింది, మళ్ళీ అట్లాంటిది మనం చూడలేమన్నమాట. అలాగే వృద్ధాప్య దశను దాటిన తర్వాత మనకు వచ్చే ఇంకొక శరీరం ఏంటంటే మరల ఆ చిన్నపిల్లవాడి శరీరం అని చెప్తున్నాడు కృష్ణుడు. మధ్యలో ఆ వచ్చే ఘటన మృత్యు అంటామన్నమాట. సో భగవద్గీత చెప్తున్న ఈ అత్యున్నతమైన సీక్రెట్ ఏమిటంటే, మన అందరం కూడా ఆత్మస్వరూపులము, శరీరానికి అతీతంగా ఉండే ఆత్మస్వరూపులం మనం. ఈ ఆత్మకు చావు పుట్టుకలు లేవు. మరి చావు పుట్టుకలు ఎవరికున్నాయి? మన శరీరానికి మాత్రమే. సో ఈ శరీరం పూర్తి కాగానే, అంటే దీని కెపాసిటీ, దీని యొక్క ఏమంటారు యూస్ఫుల్నెస్, అది పూర్తి కాగానే మరలా మనం ఇంకొక శరీరాన్ని తీసుకుని మన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. సో అంటే పునర్జన్మ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే, ఎంతవరకు మనకి ఈ ప్రపంచంలో కోరికలు తీర్చుకునే అది ఉంటుందో, ఆ భావన కోరికలు ఉంటాయో, ఆ తీర్చుకునేంత వరకు కూడా భగవంతుడు మనకు ఆ ఛాన్స్ ఇస్తాడనమాట. ఇక్కడే ఉండి మరలా మరలా మన కోరికలు తీర్చుకోవచ్చు. దీని పునర్జన్మ అంటారన్నమాట. సో మరి నెక్స్ట్ జన్మ ఎలా వస్తుంది? దాన్ని కూడా భగవద్గీత చెప్పిందన్నమాట. యమ్యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం. ఈ కలేవరాన్ని త్యజతి అంటే వదిలిపెడుతున్న సమయంలో, అంతే ఆ సమయంలో యమ్యం వాపి స్మరణ్, ఏదైతే మనం తలుచుకుంటున్నామో దాని అనుసారము దాని నెక్స్ట్ శరీరం వస్తుందని చెప్తున్నాడు కృష్ణుడు. మనం కనుక ఒక దేవతను తలుచుకుంటే ఆ దేవతామూర్తి ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రదేశానికి మనం వెళ్తామన్నమాట. అంటే మన శరీరాన్ని త్యజించే ముందు అంటే ఆ చివరి క్షణంలో మనం తలుచుకుంటున్నాం అన్నమాట. సో ఒకవేళ మనం ఏమన్నా ఒక రాక్షసుణ్ణో ఒక దెయ్యాన్నో తలుచుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్తాం. అక్కడ వాళ్ళ కుటుంబంలోనో లేకపోతే వాళ్ళ సొసైటీల్లోనో మనం జన్మ చేసుకుంటాం. లేకపోతే ఒక హీరోనో హీరోయిన్నో తలుచుకుంటున్నాం అనుకోండి, లేకపోతే ఒక క్రికెట్నో తలుచుకుంటున్నాం, వాడు ఎక్కడికి పోతాడో నెక్స్ట్ జన్మలో, అక్కడ ఆ ప్రాంతంలో మనం కూడా జన్మించాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ జీవితంలో మానవ జన్మ వస్తుంది అని గ్యారంటీ లేదు. ఈ విశ్వంలోనంట పద్మపురాణం ప్రకారము 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. 84 లక్షలు, అందులో 4.4 లక్షలు మానవజాతులు, మిగతా 80 లక్షలు వేరువేరు జాతులు అన్నమాట. అంటే వృక్షాలు, క్రిమికీటకాలు, పక్షులు, పశువులు అన్నీ కలిపి 80 లక్షల జాతులు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ జీవితంలో మానవ జన్మ అనేది గ్యారంటీ లేదన్నమాట. అదొక డేంజర్ ఉంది. కానీ ఈ జీవితంలో ఎవరైనా ఆ స్వామికి సేవలు అందించి ఉంటే, ఆ నారాయణుడికి ఆ కృష్ణుడికి, నెక్స్ట్ జన్మలో మానవ జన్మ అనేది గ్యారంటీడ్. స్వామి నామాన్ని ఎవరైనా ఉచ్చరించి ఉన్న ఆ సేవలు అందించిన నెక్స్ట్ జీవితంలో గ్యారంటీడ్ అన్నమాట. సో ఈ జన్మలో పుణ్యాలు చేసుకున్న వారికి నెక్స్ట్ జీవితంలో 4 రకాల బెనిఫిట్స్ వస్తాయి. జన్మ ఐశ్వర్య శ్రుతశ్రీ. జన్మ అంటే మంచి జన్మ లభిస్తుంది.
అంటే ఇంకా సడన్ గా బిర్లా ఫ్యామిలీలో పుట్టాడు అన్నమాట. అంటే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు వాడు. అది జన్మ, జన్మ ఐశ్వర్య. ఇంకొకటి ఏంటంటే ఐశ్వర్యం ఉండే ఫ్యామిలీస్, అది రెండవది. మూడవది శృత అంటే ఎడ్యుకేషన్, వాడికి బాగా ఎడ్యుకేషన్ లభిస్తుంది. నాలుగవది శృత, అందచందాలు ఉండేవాడు అన్నమాట. అందంగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నారు అని. సో అట్లాగ మనం తెలుసో తెలియక పాపాలు చేస్తే ఈ నాలుగుకి వ్యతిరేకంగా వస్తాయి. అంటే జన్మ ఐశ్వర్య శృతశ్రీకి వ్యతిరేకంగా వస్తాయి అన్నమాట. వాళ్ళకి కాస్త తిండి దొరికే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు, అంత అందచందాలు లేకపోవచ్చు, ఎడ్యుకేషన్ అవ్వదు అట్లాంటి అన్నమాట. సో పుణ్యాలు చేసిన వారికి ఈ నాలుగు గ్యారెంటీడ్. తెలుసో తెలియక తప్పులు పాపాలు చేస్తుంటే వాటికి ఆపోజిట్గా వస్తాయన్నమాట. జనరల్గా మనం చూసేది ఏంటంటే కాంబినేషన్ చూస్తాం, ఎందుకంటే కొంత ప్లస్ ఉంటుంది కొంత మైనస్ ఉంటుంది కనుక కాంబినేషన్ అన్నమాట. ఇదంతా చెప్పి కృష్ణుడు ఏమంటాడు అంటే మద్ యాజనోపి మాం, ఎవరైతే నన్ను తెలుసుకుంటారో చివరి క్షణంలో నా ప్రపంచానికి వస్తారు. ఆయన జీవించిన ఆ జీవితంలో అతను ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఏం జరిగినా కూడా చివరి క్షణంలో దైవనామం స్మరిస్తే ఇదంతా జరుగుతుందంటారా? మంచి ప్రశ్న. యాక్చువల్గా ఆ చివరి క్షణం అనేది ఏమంటారు ఫైనల్ ఎగ్జామ్. సో మరి ఎగ్జామ్ అంటే మొత్తం జీవితం అంతా కూడా ఒక ప్రిపరేషన్, మనం చదువుకోవాలి. సో నేను ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను చూడండి, ఆ నాలుగు ఏమిటి, మన అంటే కృష్ణుని తలుచుకోవడము, స్వామికి పూజలు అందించడం, ఇదంతా కానీ ప్రతిరోజు వాళ్ళు ఒక సాధనలాగా చేసుకోవాలన్నమాట. ఆ రకంగా ఎడ్యుకేషన్ చేస్తూ పోతూ ఉంటే అప్పుడే ఆ చివరి క్షణంలో తలుచుకునే ఆ ఆసక్తి, ఆ తలుచుకునే ఆ భావన అనేది వస్తుందన్నమాట. లేకపోతే ఏం చెప్తారంటే ఈవెన్ మోడర్న్ సైంటిస్టులు కూడా చెప్తారు, చివరి క్షణంలో ఏదైతే మనం బాగా అలవాటు పడ్డామో మన జీవితంలో బాగా తలుచుకుని ఆ టాపిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఎవరైతే ఆ రకంగా వచ్చారో చివరి క్షణంలో ఆ టాపిక్సే మనకి అది చూపిస్తుందంట, మన బ్రెయిన్ కూడా ఆటోమేటిక్గా దాన్నే చూపిస్తుందన్నమాట. అంటే చనిపోతున్నాము అనే టెన్షన్లో కూడా ఎవరికి దైవం గుర్తుకు రావచ్చు రాకపోవచ్చు. సో అందుకేనా లాస్ట్ మినిట్లో నారాయణ మంత్రం చదువుతారు చెవిట్లో. అవును, అంతే నారాయణ స్మృతి అనేది వైదిక రెగ్యులేషన్ అన్నమాట. చివరి క్షణంలో ఆ నారాయణని కృష్ణుని తలుచుకోవాలి. మరి తలుచుకునే మార్గము ఈ హరే కృష్ణ మహామంత్రము. ప్రతిరోజు కూడా మీరు 108 సార్లు ఒక సాధనలాగా చేయండి, హరే కృష్ణ హరే కృష్ణ. అలాగే కష్టం వచ్చినప్పుడు హరే కృష్ణ, కష్ట సుఖంగా ఉన్నప్పుడు కూడా హరే కృష్ణ, అట్లా నేర్చుకోవాలి మనం. మన ప్రతి మాటలో ఉండాలి కృష్ణుడు ఉండాలన్నమాట. ఏమైనా కష్టం వచ్చినా సరే కృష్ణ అనేసి అనుకోగలగాలి. అంటే చిన్న చిన్న కష్టాల్లోనే మనం దేవుని తలుచుకుంటూ ఆ రకంగా ప్రాక్టీస్ చేయగలిగితే రేపు ఇది భయానకమైన కష్టం అన్నమాట. చివరి క్షణం ఎట్లా వస్తుంది ఎవరికి తెలియదు. సో ఆ క్షణంలో వెంటనే మనకి జ్ఞాపకం వచ్చేది ఆ కృష్ణ, ఆ కృష్ణ అన్న పదం వస్తుందన్నమాట. సో అంటే ఊరికనే రాదు ఇది, అందరూ బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రభుజీ పునర్జన్మల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ.